हाय अंडी नेको हाई नेक ब्लौज कटिंग चूपिस्ता वर्क ब्लौज सिंगल डॉट दानिकी लाइनिंग नीट तड़िपि आरेसी आयरन चेसुकुन्नानु अंडी मार्जिन कोसमनि इक्कड ओक लाइन तीसुकुंदामु साइज़ की इच्चिन ब्लौज अंडी नार्मल ब्लौज अंडी वीलदि नार्मल शोल्डर नार्मल राउंड नेक फ्रंट थ्री डॉट्स उन्नायंडी इप्पुडु मनम दीन्नी सिंगल डॉट किंद मार्चुकोवाली पोडवु वच्चि 13.5 इंचेस उंदंडी एक्स्ट्रा एम तीसुकोवद्दंडी 13.5 इंचेस उंदि काबट्टि 13.5 इंचेस पेट्टेसुकोवाली ఇక్కడ మనం ఒక లైన్ తీసుకుందాము అయితే ఇక్కడ ఒక చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చి నడుము క్వార్టర్ టు 17 ఇంచెస్ ఉందండి 2 పాయింట్స్ తక్కువ 17 ఇంచెస్ ఉంది ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకుందాం మనం ఎంత ఉందనేసి 1 పాయింట్ తక్కువ 7 ఇంచెస్ ఉందండి ఇటు చూసుకోవాలి మొత్తం కలిపితే ఇది 13.5 ఉందండి 13.5 ఇది 17 31 ఇంచెస్ ఉందండి ఈ మొత్తము అయితే ఇప్పుడు మనకు ఫ్రంట్ కు బ్యాక్ కు ఇది తేడా ఉందండి అలా కాకుండా మనము ఇది 31 ఇంచెస్ ఉంది కదండి నడుముని 31 ఇంచెస్ ని హాఫ్ చేసుకొని పెట్టుకుందామండి ఇప్పుడు మనము 31 ఇంచెస్ ని హాఫ్ చేసుకుంటే మనకి 15.5 వచ్చిందండి 15.5 ని హాఫ్ చేసుకోవాలి 4 to 8 వచ్చింది ఇక్కడ పెట్టేసుకుందాము డాట్స్ కోసం అనేసి 1 ఇంచ్ తీసుకుంటున్నానండి తర్వాత అముల్ డౌన్ వచ్చి 7 ఇంచెస్ వీల్ షోల్డర్ వచ్చి 15 ఇంచెస్ ఉందండి 15 కి హాఫ్ 7.5 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అయితే వీలు వర్క్ చేయించుకున్న బ్లౌజ్ డిజైన్ వచ్చి 8 ఇంచెస్ ఉందండి 8 లో హాఫ్ 4 ఇంచెస్ అండి ఇక్కడ 4 పెట్టుకున్నాము మిగతాదంతా 3.5 ఇంచెస్ షోల్డర్ వచ్చేసిందండి ఇప్పుడు మనము ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకుందాము లైన్ కదా ఇప్పుడు మనము చెస్ట్ క్లోజ్ చూసుకుందాము థర్టీ ఫైవ్ ఇంచెస్ ఉంటే మనం ఇప్పుడు దీన్ని హాఫ్ చేసుకోవాలి 35 ని హాఫ్ చేసుకుంటే 17.5 వచ్చింది 17.5 ని హాఫ్ చేస్తే 4 to 9 వచ్చిందండి 4 to 9 ఇక్కడ పెట్టేసుకుందాము తర్వాత అముల్ రౌండ్ చేసుకోవాలి 16.5 ఉందండి మనకు ఇక్కడ 8 ఏ వచ్చిందండి ఇంకా కొద్దిగా కిందకి దిగుదాము వచ్చింది 1/2 ఇంచ్ కిందకి దించుకుందాము దించుకొని ఇక్కడి నుంచి ఒక లైన్ గీసుకుందామండి డౌన్ దిగామండి ఇక్కడ ఓకేనండి ఇప్పుడు నెక్ వచ్చి 3 ఇంచెస్
वर्क दाखी 3 inches लेदी 2.5 inches उ 2.5 inches दर मार्क ड्रॉप 10 inches उ बैक ड्रॉप 10 inches इकड मन 4 inches अंतवदी इकड़ डाउन 3 inches इकड मार्जिन कोसमने इकड़ मन की डोरीज यानी हुक्स यानी पेट्टुकोवडानिकि इकड़ कोंचेम मार्जिन वदलालंडि तर्वात ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ కి ఒక మార్క్ పెట్టుకోవాలి పెట్టుకొని అయితే ఇది పాట్ నెక్ ఉండండి బ్యాక్ ఇంతకండి ఇలా వస్తుంది ఓకే అండి ఇప్పుడు దీంట్లో ఇక్కడ నడుము దగ్గర మనము ఇలా పెట్టుకొని చూసుకొని 1/2 inch ఆఫ్ చేసుకోవాలండి చేసుకొని ఇక్కడికి వచ్చిందండి మార్జిన్ ఇక్కడికి వచ్చిందండి డాట్ సెంటర్ పాయింట్ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి ఇదిగోండి తర్వాత 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను డ్రా చేయడం అయిపోయిందండి ఇప్పుడు మనం కట్టింగ్ చేసుకుందాము తర్వాత ఇక్కడ 1/2 inch పైకి పెట్టుకోవాలండి ఫ్రెంచ్ స్కేల్ తీసుకొని ఇక్కడ ఈ మనం డాట్ పట్టుకునే పాయింట్ ఉంది కదండి సెంటర్ పాయింట్ అక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి స్కేల్ ని బ్యాక్ అయిపోయింది మనది ఇప్పుడు తర్వాత మనం దీని మొత్తం ఇలా పట్ చేసుకొని నీట్ గా ఇక్కడి నుంచి చూసుకోవాలండి 13.5 ఉంది కదండి ఇప్పుడు 14.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనము 14.5 inch దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాము తర్వాత నేను కట్ చేస్తున్నానండి ప్రింట్ ని ఇప్పుడు నేను ఒకటి చూపిస్తానండి ఇక్కడ బ్యాక్ మనము 13.5 పెట్టుకున్నాం కదా ఈ 13.5 నుంచి మళ్ళీ ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకున్నాం అంతే అండి ఇక్కడి నుంచే తీసుకున్నాం అయితే మనం ఇక్కడ మార్జిన్ కు వదులుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్జిన్ కు వదిలి ఉంది కాకపోతే మనము 13.5 ఇంచ్ దగ్గర నుంచే తీసుకున్నాం కాబట్టి మనము మళ్ళీ ఇక్కడ మార్జిన్ వదులుకోవాలండి ఇదిగోండి ఇక్కడ మార్జిన్ వదిలేస్తున్నాను వదిలేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ ఒక 4 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాం కదండి అక్కడ ఒక మార్క్ పెట్టుకుందాము తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా నెక్ ని గీస్తామండి
మామూలు డౌన్ దగ్గర కూడా ఒక గీత తర్వాత ఇది మనం జాయింట్ నడుం జాయింట్ దగ్గర వెంట కావాల్సిన ఇంతే అండి ఇంకా ఇప్పుడు ఇది గీసెస్ చూపిస్తాను మీకు అయితే ఇప్పుడు మనము బ్లౌజ్ తీసుకొని ఈ డాట్ ఎక్కడ వరకు ఉందో చూసుకుందామండి డాట్ పాయింట్ చూసుకుందాము నైన్ ఇంచెస్ అండి తర్వాత త్రీ అండ్ హాఫ్ అండి వాటర్ టు ఫోర్ టూ పాయింట్స్ తప్ప ఫోర్ అండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నేను మార్జిన్ వదిలి చూసుకుంటున్నాను నైన్ ఇంచెస్ ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి క్వార్టర్ టు ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి నైన్ ఇంచెస్ సరిపోయిందండి ఇప్పుడు ఇది జస్ట్ డాట్ పొడవు ఎంత ఉందో చూసుకుందామండి ఇక్కడ త్రీ క్వార్టర్ టు త్రీ ఇంచెస్ ఉందండి టూ పాయింట్స్ తప్ప త్రీ ఇంచెస్ ఉంది ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఇక్కడ ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి నేను మిస్ అయిపోయి కట్ చేసేసాను ఇటు పక్కన కూడా కాకపోతే నేను మళ్ళీ జాయిన్ చేసుకుంటాను ఇక్కడ అయితే ఇక్కడ మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ తీసుకున్నామండి వన్ ఇంచ్ తీసుకున్న తర్వాత మొత్తము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం కదండి నడుము ఫిఫ్టీన్ అండ్ హాఫ్ నడుము పెట్టుకున్నాం కదా బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా అంతే రావాలి హాఫ్లో ఆఫ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము టూ పాయింట్స్ తప్ప ఎయిట్ వచ్చిందండి అయితే ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సర్దేయాలండి టూ పాయింట్స్ తప్ప ఎయిట్ ఇంచెస్ రావాలి మనకి అయితే ఇప్పుడు మనం ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర సారీ త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము ఇక్కడ నుంచి తీసుకోవాలండి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా మనము ఇక్కడ అక్కడ నుంచి త్రీ ఇంచెస్ నుంచి తీసుకోవాలి ఫోర్ టు ఎయిట్ దగ్గర పెట్టుకోవాలి ఇదిగో ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా రావాలి ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదండి మనకి ఇక్కడ చూడండి స్కేల్ని ఇలా తీసుకోవాలి వస్తుందండి ఇప్పుడు మనం మార్జిన్ వదిలేసుకొని కట్ చేసుకోవాలి ఇలా కుట్టేసుకోవాలండి ఈ కుట్టడం కూడా ఇలా ఇక్కడ ఉంచి ఇక్కడ వరకు స్ట్రైట్గా వచ్చి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా రావాలండి అప్పుడే మనకు మంచి షేప్ వస్తుందండి ఇదిగోండి ఇలా ఇక్కడ నుంచి ఇలా వస్తుంది
मन की कावाले दी पैड्स पेवची पैड्स अच्छे इक रही सेंटर पॉइंट दी वी ओके अभी मन फ्रंट कटिंग अब स्लीव कटिंग से फोर अंड हाफ इंच स्लीव का अभी कोई वर्क उबी फाइव इंच वर्क उ दाखी वील स्लीव फोर अंड हाफ उठाई वील स्लीव फोर अंड हाफ उ फाइव इंच फाइव इंच मार्कवाली थ्री इंच मार्क मन को एट इंच कदमी इंच टू पाइंट्स वी इक मन सेवन इंच टू पाइंट्स पे चूँ सकता हैंड लूज चूसक वाटर टू सिक्स टू पॉइंट्स तक सिक्स इंच इदी मार्जिन कोसम पेट्टुकुन्नानु स्लीव्स कूडा कटिंग अयिपोयिंदंडि इला समानंगा चूसुकोवालंटे तौंदपा कटू इधी को एक्स्ट्रा वैसे कटना वर्क ब्लौज खचिता को एक्स्ट्रा वद कटी फ्रंटी सेंटर लो जॉइंट लेदु मन की साइड लो जिप गानी उक्सल गानी पेड़तानु जिप पेट्टडम बेस्ट अंडी जिप पेड़तानु इंदा नैन लाइनिंग मिस कटान कदमी दाने कोसमें एक्स्ट्रा तस्को लाइनिंग अच्छे जॉइन चेयलता कदा अंदमें मेन पीस एक्स्ट्रा दूसान तरवा मन फ्रंट लोत्कोदी इंदा
ఫ్రంట్ బ్యాక్ అయ్యిందండి ఇప్పుడు స్లీవ్స్ అంతే వస్తుందండి వన్ సైడ్ మనం జాయిన్ చేసుకోవాల్సి వస్తుంది ఇదిగోండి హ్యాండ్స్ ఇంతే ఇచ్చారు కదా ఇవి ఇంత ఉన్నాయి మనకి మనము ఈ వర్క్ చేయడానికి ఇచ్చేటప్పుడు కూడా బ్లౌజ్ కరెక్ట్గా ఇవ్వాలండి మనము లేదంటే వాళ్ళు ఇష్టానికి ఏది ఇచ్చేస్తారు మళ్ళీ మనం కుట్టేటప్పుడు కష్టపడాల్సి వస్తుంది చాలా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు కదా అందుకనేసి గెస్ చేసేసి వేసేస్తారు వర్క్ బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ చూడండి ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కట్టింగ్ అయిపోయిందండి సింగిల్ డాట్ కాబట్టి ఇంతే ఉంటుందండి క్రాస్ పట్టితో పని లేదు మనకి మీకు గానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్.